హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గురించి చెప్పేటానికి అయితే వచ్చేసాను అనమాట మీరు హ్యాపీగా మీ పని మీరు చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ అయితే వినేసేయండి ఇంకా రెండు పనులు ఒకసారి అయిపోతాయి కదా ఇంకా అంతకంటే ముందు ఏంటంటే ఈరోజు సీరియల్ నేను నా వచ్చేసేపాటికి నర్మదాను అలాగే వాటికి సాగరు అయితే పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకొని ఇంకా నర్మదా వాళ్ళ అమ్మ వాళ్ళు వేరే సంబంధం చూసి నర్మదాకి నిశ్చితార్థం చేస్తుంటే నిశ్చితార్థం చేయాలని చెప్పేసి గోల్డ్ కొంటూ ఉంటే ఇంకా గోల్డ్ కొనేసి తర్వాత నర్మదాని తీసుకొని సాగరు అలాగే దేరజు వచ్చేసి వేరే ఊరికైతే వచ్చేస్తారు కదా ఇంకా వేరే ఊరు గుళ్ళో పెళ్లి చేయాలని చెప్పేసి నర్మదాకి సాగర్కి ఇంకా దేరజు ప్లాన్ చేస్తాడు కదా ఇంకా అనుకున్న విధంగానే నర్మదా సాగర్ ధీరజ్ అయితే వచ్చేస్తారనమాట ఇంకా గుడి దగ్గరికి వస్తారు గుడి దగ్గర అంతా వాళ్ళ ఫ్రెండ్స్ అన్ని ఏర్పాట్లు చేసేస్తారనమాట ఇంకా తీరా గుడి లోపలికి వెళ్దాం అనుకునేపాటికి ఇంకా ప్రేమ అలాగే ఇంకా వాళ్ళ క్లాస్మేట్ కళ్యాణం ఇద్దరు కలిసి గుడిలో ఇంకా దర్శనం చేసేసుకొని గుడి బయట నిలబడి ఏదో ఫోటోలు దిగిపో దిగుతూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట అసలు ముందు ప్రేమకి అలాగే ధీరజ్కి అస్సలు ఒక్క మాట కూడా సెట్ కాదు కదా వాళ్ళిద్దరు ఎదురు బొదురు అయితేనే ఇంకా కొట్టుకున్నంత పని చేసుకుంటూ ఉంటారు కదా కదా ఇప్పుడు ప్రేమ కానీ వీళ్ళని ఎక్కడ చూసిందంటే ఏదో చేయబోతున్నారని చెప్పేసి ఇంకా పేపర్లో న్యూస్ ఇంకా న్యూస్లో కూడా చెప్పేసిద్ది ఇది అసలే దొంగమోహం ఎలుకమోహం అని చెప్పేసి ఒక పక్క దేర తిడుతూ ఉంటాడనమాట అప్పుడు నర్మద అడిగిద్ది ఎవరు ఈ అమ్మాయి అనేసి ఇంకా అప్పుడు చెప్తారనమాట ధైరజ్ ఈ అమ్మాయి మన ఇంటి ఎదడు ఉంటుంది వదినా తనైతే ఇంకా ఏదైనా సరే మనం ఏదైనా ఒక విషయం చేస్తే ఆ విషయాన్ని న్యూస్ పేపర్లో అలాగే వచ్చేసేపటికి న్యూస్లో కూడా వేపిచ్చేసిద్ది అలాంటి టైప్ మనిషి అనమాట మనం ఏదన్నా చిన్న తప్పు చేసినా దాన్ని అంతా చెప్పిద్ది తన మటుకు ఏదైనా చేసినా కూడా మనకు అసలు కంటి కనపడకుండా చేసిద్ది అనేసి చెప్తూ ఉంటారన్నమాట ఇంకా ఇంక అప్పుడు ధీరజ్ అంటాడు అన్నయ్య నువ్వును నర్మదా వచ్చేసేపటికి కారులో ఉండండి దాన్ని ఏదో ఒక విధంగా ఆ పక్కదో ఒక పట్టించేస్తాను అప్పుడు మీరు గుళ్ళోకి వచ్చేదురు కానీ పెళ్లి చేసుకోవటానికి అని చెప్పేసి ఇంకా ధీరజ్ ఏం చేస్తాడు బాగా బొట్టు పెట్టుకొని అన్నమయ్య కీర్తనలు పాడుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటాడనమాట ఇంకా గుడి బయటలే ఉంది కదా ఈ ప్రేమ కళ్యాణ్ ఇంక వీళ్ళిద్దరు చూస్తారన్నమాట ధైర్జన్ చూసి ఏంటా ఈ వీడికి భక్తి ఏంటా వీడికి అసలు ఈడు దేవుడు అంటేనే వీడికి పడదు అలాంటిది వీడికి దేవ దైవ భక్తి ఏంది ఈ చల్లర చిల్లరవాడు అయితే అన్నమయ్య కీర్తనలు పాడటం ఏంటి వీడేదో కొంచెం తేడాగా ఉన్నాడే వీడికి ఏమన్నా మెంటలు వచ్చిందా అనేసి ప్రేమ ఆలోచిస్తూ ఉంటుందన్నమాట అప్పుడు ధీరజ్ అంటాడు ఏవే నువ్వు ఈ కళ్యాణ్ గారు పెళ్లి చేసుకోవడానికి వచ్చారు ఈ గుడికి లేదంటే లేచిపోవటానికి వచ్చారా ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారా పెళ్లి చేసేసుకున్నారా లేకపోతే పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారా ఎందుకు వచ్చారు ఇప్పుడు మీరిద్దరు వచ్చారేంటి మొన్న నేను ఆ లక్ష్మితోటి ఏదో కొంచెం మాట్లాడుతూ ఉంటేనే మా ఇద్దరిని ఫోటో తీసి కాలేజ్ అంతా టామ్ టామ్ చేసి పెట్టేసావు కదా ఉండండి ఇప్పుడు మీ ఇద్దరిని ఫోటో తీసి కాలేజే కాదు ఇంకా మొత్తం ప్రపంచం అంతా మీ ఫోటోలు స్టిక్కర్లు అతికిచ్చి పడేస్తాను ఉండండి అది ఇది మీ అమ్మకు ఫోన్ చేయమంటావా మీ నాన్నకు ఫోన్ చే మన కాలేజీ ప్రిన్సిపల్ కి ఫోన్ చేయమంటావా అని చెప్పేసి మొత్తానికి ప్రేమకి అయితే దడబుట్టిచ్చేస్తూ ఉంటాడనమాట ఇంకా ప్రేమ అంటే ఈ ఫోటోలాప ముందు ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అసలు ఏంది ఈరోజు కొత్తగా కూడా ప్రవర్తిస్తున్నావు ఏదైనా వచ్చేదానిలో పిచ్చుకోకే ఉన్న కలిసిందా లేదంటే ఏదైనా బడరాయి గుద్దుకొని ఉన్న చిన్న మీద చితికిందా అనేసి ప్రేమ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది ఎందుకంటే ఆ ప్రేమకి అలాగే దేరోజుకి అస్సలు పడదు కదా అసలు నిజంగానే నిప్పు అంటీయకుండానే నిప్పు ఎండుగడ్డి పచ్చగడ్డి రాసుకుంటున్నట్టుగా రాసుకుంటూ ఉంటాయి అనమాట వాళ్ళిద్దరికీ ఇంకొచ్చేసేపాటికి ఇక్కడ నర్మద చాలా టెన్షన్ పడిపోతూ కారులో కూర్చొని ఉంటుంది ఏంటంటే అన్ని సంవత్సరాలు గారాలు పెంచుకుంటారు కదా తల్లిదండ్రులు పాపం వాళ్ళు మోసం చేసినట్టే పోతుంది వాళ్ళకి అసలు చెప్పకుండా పెళ్లి చేసుకోవడానికి వచ్చాను ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళ నుండి చూసి ఒకవేళ అమ్మ వాళ్ళకి చెప్తే అమ్మ వాళ్ళు ఎంత బాధపడిపోతారు అనేసి నర్మదా పాపం ఒకటే ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా మన నడిపోడు ఉన్నాడు కదండి సాగర్ సాగర్ వచ్చేసేపాటికి పాపం చాలా మెతగా ఇంకా సాగరే నర్మదాకి ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక్కడ ధైర చూస్తే మటుకు ప్రేమతోటి ఒక ఆట ఆడుకుంటూ ఉంటాడు ఇంకా ప్రేమను అయితే మామూలుగా విసిగిచ్చుడు కళ్యాణ్ అనేది కొంచెం మంచి వ్యక్తి కాదు కదా ఈ ప్రేమను ఏంటంటే లవ్ ట్యాగ్లో పెట్టేసి ఎంతో కొంత డబ్బులు గుంజుకుంటూ ఉంటుంటాడనమాట ఇంకా కళ్యాణ్ ఇంకా కాబట్టి కళ్యాణ్ ప్రేమ వచ్చేసి వాళ్ళిద్దరు ఫోటోలు తీసి కాలేజీలో పెట్టేస్తానన్నప్పటికి ఇంకా ప్రేమ వద్దు వద్దులే అవసరం లేదు మేము వెళ్ళిపోతున్నాం నీ పన్ను చూసుకో నా పన్ను నేను చూసుకుంటానని చెప్పేసి ఇంకా ఎవరి ద్రోవనో వాళ్ళు వస్తారనమాట చిన్నగా వాళ్ళు ఏంటంటే వెళ్ళిపోవటానికి ఇంకా ఈ ప్రేమ అలాగే వచ్చేసేపాటికి కళ్యాణం అక్కడి నుంచి అయితే వెళ్తూ ఉంటారు వెళ్లేదారిలో వెళ్ళేటప్పుడు అంటే గుడి దగ్గరికి గుడి దగ్గర నుంచి కారు దగ్గరికి వెళ్తూ ఉంటారన్నమాట ఇంకా ఈలోపు ఇంకా సాగరు అలాగే వచ్చేసేపటికి నర్మదా అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా గుడి లోపలికి అయితే వచ్చేస్తారనమాట వీళ్ళు గుడి లోపలికి వచ్చేసేపటికి ఫ్రెండ్స్ అందరూ చక్కగా గుడి దగ్గర అంత అలంకరించేసి వాళ్ళకి పట్టు వస్త్రాలు తీసుకుని వచ్చి కావాల్సిన అన్ని తెచ్చి అలాగే పంతులు కూడా రెడీగా వచ్చేసి ఉంటాడనమాట ఇంకా వీళ్ళిద్దరు గబగబా లోపలికి వచ్చేస్తారు నర్మదా సాగర్ వచ్చిన తర్వాత దేరజు వాళ్ళకి పట్టు అయితే ఇస్తాడనమాట ముందు మీరు వెళ్ళి పట్టుబట్టలు రండి ఇంకా పేట్ల మీద కూర్చోవాలి టైం అయిపోతుంది ఆ ప్రేమ వల్ల మనకి ఇంకా లేట్ అయిపోయింది తొందరగా రండి తొందరగా రండి అని చెప్పేసి దేహచైతే కంగారు కంగారు పెడుతూ ఉంటాడనమాట అలాగే పాప ఒక నెక్లెస్ తీసుకొని వచ్చి నర్మదకు కూడా ఇస్తాడు ఇదేమి గోల్డ్ కాదులే మీరేం భయపడమోకండి రోల్డ్ గోల్డ్ పామ్మ పెళ్లి చేసుకునేటప్పుడు మెళ్ళలోకి ఏదో ఒకటి గట్టిగా ఉండాలి కదా కాబట్టి నా ఆర్థిక స్తోమత గోల్డ్ కొని అంత లేదు కానీ ఇదైతే కొనగలను అందుకే తీసుకొచ్చాను కుదిరే మనకు మంచి రోజులు వస్తే గోల్డీ కొనుక్కుందాంలే అని చెప్పేసి జౌకులు వేస్తూ ఉంటాడనమాట ఇంకా సాగరు నర్మద వచ్చేసేపాటికి ఆ బట్టలు మార్చుకోవడానికి ఇంకా రూమ్లోకి వెళ్ళిపోతారా చక్కగా పడి బట్టలు కట్టుకొని పెళ్ళిది బట్టలు కట్టుకొని ఆ తలకి అవి కట్టుకొని వస్తే ఎంత అందంగా ఉన్నారో పెళ్లి కళ్ళంతా కూడా మీ దగ్గరే ఉందిరా మీరు ఒకరికొకరు పుట్టినట్టే ఉంది అదే అండి బాసికాయలు కట్టుకొని వస్తారు కదా కట్టిన తర్వాత ఎవరికైనా సరే పెళ్లి ఇట్టే వచ్చేస్తుంది కదా ఇంకా శుభ్రంగా అలా పోగొడుతూ ఉంటాడు అన్నమాట ధీరజ్ ఇంకా ఈలోపు పంతులు గారు అంటారు ఏంటంటే పేట్ల మీద కూర్చోండి ఇంకా టైం అవుతుంది అని చెప్పేసి ఇంకా సాగర్ వెళ్ళేసి పేట్ల మీద కూర్చుంటాడు ఇంకా ఈలోపు నర్మదా ఏం చేస్తుందంటే పేట్ల మీద కూర్చున్నట్టే వచ్చి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అన్నమాట ఎక్కడికి వెళ్తుందా అనేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారా గుళ్ళో మ్యాటర్ అయితే అలా జరుగుతూ ఉందన్నమాట ఇంకా చంచలమ్మత సామూహ్య వివాహాలు చేస్తూ ఉంటుంది కదా గుళ్ళు ఆ సంవత్సరము ప్రతి సంవత్సరం చేస్తుంది ఇప్పుడు కూడా ఇప్పుడు చేస్తూ ఉందన్నమాట చేస్తున్నప్పుడు అందరికీ భోజనాలు పెడుతుంది ఆ భోజనాలు పెట్టినప్పుడు ఏంటంటే చాలా బస్తాలు బియ్యం పడతాయి కదా ఇంకా చెంచలమ్మ శత్రువు ఉండి ఆ బియ్యం వచ్చేదారిలో అడ్డుకొని బియ్యాన్ని అయితే రానియడనమాట రానిపోతే ఇంకా భోజనాలు అన్నం లేకపోతే ఎలాగో ఎలాగ ఈ అన్నం వంట పరిస్థితి ఎలాగని ఆలోచిస్తుంటే అప్పుడు ధీరజు వాళ్ళ నాన్న రామరాజు గుర్తొస్తాడనమాట చెంచలమ్మకి అప్పుడు ఫోన్ చేస్తుంది రామరాజు నేను ఒక హెల్ప్ కావాలి నాకు అనేసి అప్పుడు ఏంటండి చెప్పండి అంటే ఇలా బియ్యం మూటలు కావాలి తెచ్చి పెట్టగలవా అన్నాడు కదా ఇంకా బియ్యం మోటలు తీసుకొని వస్తూ ఉంటే వాళ్ళ బుజ్జి వాళ్ళ వాళ్ళ ఆవిడండి ఇంకా దారి మధ్యలో అడ్డుకుంటుంది అనమాట బుజ్జి ఇక్కడ ఉన్నావంటే నీ క్యారేజీ తీసుకొని వెళ్ళాను బియ్యం దగ్గరికి బియ్యం షాప్ దగ్గరికి నువ్వు ఇప్పుడే లోడ్ ఎత్తుకొని గుడి దగ్గరికి పక్కూరు గుడి దగ్గరికి వెళ్తున్నావు అన్నారు కాబట్టి వెళ్లేదారే కదా అని ఇక్కడ ఆగాను అనేసి చెప్తుంది అప్పుడు రామరాజు అంటాడు నువ్వు రావటం ఎందుకు ఇవ్వడా క్యారేజీ తీసుకొని పిల్లలను ఎవరినొకరు పంపించచ్చు కదా అనేసి మీరు మరీ చిత్రంగా ఉన్నారండి పిల్లలు ఎవరున్నారు చెప్పండి ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళి ఉన్నారు అయినా నేను క్యారేజ్ తీసుకొని వస్తే తప్పేంటి మీరు హ్యాపీగా తినేసేయండి అనేసి అంటుంది అనమాట అప్పుడు రామరాజు అంటాడు వద్దొద్దు ఇప్పుడు ఇప్పుడు ముందు మెయిన్ అక్కడ బియ్యం అవసరం కాబట్టి అక్కడ పక్క ఊరికి వెళ్ళి బియ్యం ఇచ్చేసి వచ్చిన తర్వాత భోజనం చేస్తాను అని చెప్పేసి అప్పుడు వాళ్ళు ఆవిడ అడుగుతుంది అంత అర్జెంటుగా బియ్యం ఏంటి అంటే అప్పుడు విషయం అంతా చెప్తాడనమాట పక్క ఊరిలో చెంచులమ్మ ఉన్నారు సామూహిక వివాహాలు ప్రతి సంవత్సరం చేసి చక్కగా అందరికీ భోజనాలు పెడుతూ ఉంటారు వాళ్ళకి భోజనాలకి ఆర్డర్ ఇచ్చుకున్నారు కదా బియ్యం వస్తుంటే ఎవరు రాని లేదంటే అడ్డుపడ్డారంట కాబట్టి అర్జెంటుగా మనల్ని బియ్యం ఇవ్వమన్నారు కాబట్టి ఆవిడకి నేను బియ్యం ఇయటానికి వెళ్తున్నాను అనేసి ఏమండి నేను కూడా వస్తానండి ఆ ఊరిలో కూడా స్వామివారిని దర్శించుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను కూడా మీతో పాటు వస్తాను స్వామివారిని దర్శించుకొని మళ్ళీ తిరిగి మీతో పాటు రిటర్న్ వచ్చేస్తాను అనేసి అంటుంది బుజ్జీ నువ్వు ఇంత బతిలాడాలో చెప్పు వస్తానంటే వచ్చేసాయి అని చెప్పేసి ఇంకా ట్రాక్టర్ మీద ఎక్కిచ్చేసుకుంటాడనమాట బుజ్జిని ఇంకా చక్కగా వాళ్ళిద్దరూ చెంచులమ్మ ఉండే గుడి దగ్గర ఊరి దగ్గరికి అయితే బయలుదేరిపోతారు ఇంకా ఈలోపు చెప్పాను కదా ఇంకా నర్మదా ఏంటంటే అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది అప్పుడు సాగర్ అంటాడనమాట ఏంటో ఏడుస్తుందిరా అని చెప్పి పేట్ల మీద నుంచి లేకపోతుంటే పంతులు గారు అంటారు పెళ్ళికొడుకు మీరు వెళ్ళ లేకూడదు లెగ మాకండి అనేసి అప్పుడు అయితే ఉండన్నయ్య నేను మాట్లాడేస్తాను ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ గుర్తు అందుకే ఏడుస్తూ వెళ్ళిపోయింది నేను మాట్లాడి తీసుకొస్తాలే నువ్వేం భయపడమాకు కూర్చో అని చెప్పేసి దేరోజు ఇంకా వాళ్ళకి కాబోయే వదిన నర్మదా దగ్గరికి వెళ్తే వెళ్తాడనమాట వెళ్ళేసి ఏం నర్మదా రెడ్డి గారు ఏంటి పెళ్లిపేట మీద నుంచి వచ్చేసారు మీకేమన్నా పెళ్ళి అంటే ఇష్టం లేదా లేదంటే మా అన్నయ్య నచ్చలేదా అనేసి అడుగుతాడనమాట అదేమీ లేదు నాకు ఇప్పుడు మా పేరెంట్స్ గుర్తొచ్చేసారు అని చెప్పేసి నర్మద ఏడుస్తుంది అన్నమాట అప్పుడు ధీరజ్ అంటాడు ఏంటంటే ఇప్పుడు అమ్మ నాన్నని ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఒప్పించవచ్చు కాకపోతే వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు మళ్ళీ మా అన్నయ్యకి భారీ కాలేవు కదా అదే ఇప్పుడు మా అన్నయ్యకి భార్య అయిన తర్వాత మీ మంచితనంతో మీరంతా కలిసి మెలిసి చక్కగా మీ అమ్మ వాళ్ళని ఒప్పియచ్చు మా అమ్మ వాళ్ళని కూడా ఒప్పియచ్చు మా అమ్మ వాళ్ళని ఒప్పించడం చాలా ఈజీ ఎందుకంటే మా అమ్మ మెతక అమ్మాయికురాలు మా నాన్నతో కొంచెం కష్టమే ఏంటంటే ఇంకొంచెం ఏ మాట కూడా ఖచ్చితంగా మాట్లాడే వ్యక్తిత్వం కలవాడు కాబట్టి కొన్ని రోజులు మనం టైం తీసుకుంటే మా కూడా మారిపోతాడు కాబట్టి మీరు చక్కగా ఈ మనసులో ఎటువంటి బాధ పెట్టుకోకుండా ఇద్దరు పెళ్లి చేసుకొని హ్యాపీగా మమ్మల్ని అందరినీ కూడా హ్యాపీగా ఉంచండి అలాగే వచ్చేసేపటికి మీ అమ్మ వాళ్ళ దగ్గరికి మా అమ్మ వాళ్ళ దగ్గరికి ఆశీర్వాదానికి వెళ్ళండి తప్పు లేకుండా ఆశీర్వదించి దగ్గరికి తీసుకున్నారంటే ఇంకా మీకు లైఫ్కి అడ్డే ఉండదు కదా అప్పుడు ఈ బాధలన్నీ ఎటో వెళ్ళిపోతాయి కాబట్టి ఇప్పుడు నువ్వు ఆ బాధలన్నీ పక్కన పెట్టేసి హ్యాపీగా మన పెళ్లి చేసుకో నర్మదా రెడ్డి అప్పుడు హ్యాపీగా ఉంటావు ఇవన్నీ గొడవ గుర్తు రాకుండా మా అన్నయ్య నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు అనేసి చాలా చాలా మాటలన్నీ నర్మదాకి చెప్తాడనమాట ఇంకా నర్మదా చక్కగా వినేసి ఇంకా పెళ్లిపేటల దగ్గరికి అయితే వచ్చేస్తుంది ఇంకా ఈ పెళ్లిపేటల దగ్గరికి వచ్చేస్తుందా ఇంకా ప్రేమతోటి గొడవ పెట్టుకున్నాడు కదా ధీరజు ఈ ధీరజ్ కొంచెం ఏమంటే ఇంకొంచెం యాక్షన్ చేస్తాడు ఇంకా ప్రేమ అంటుందన్నమాట ఈ ధీరజ్ గారు ఏంది ఇంత ఓవర్ యాక్షన్ చేశాడు ఏదో అన్నమయ్యకి అన్నలాగా అలాగే శ్రీరామదాస్కి ఏదో కొత్త

ఒకటే పాటలు పాడుకుంటూ ఒకటే భజనలు చేసుకుంటూ అసలు ఈ మనిషి గుణం ఇది కాదు కదా వీడు ఈ గుళ్ళో ఏదో చేయబోతున్నాడు కాబట్టి నేను గుళ్ళో ఉన్నాను కదా ఇక్కడ ఏదో జరగబోతుంది అది తెలిసిపోయింది అనుకో వీడు భాగవతం అంతా కూడా వీళ్ళ ఇంట్లో చెప్తాను కదా అందుకోసమే ఈ గుడి దగ్గర నుంచి నేను లేకుండా చెయ్యాలని చెప్పి ఈ విధంగా ప్లాన్ చేసినట్టున్నాడు కాబట్టి నేను గుడి లోపలికి వెళ్ళి చూసొస్తా కళ్యాణ్ అని చెప్పేసి ప్రేమ అక్కడి నుంచి వెళ్ళబోతుంది అప్పుడు కళ్యాణ్ అంటాడు మనకి ఎవరు ఎలా అయిపోతే మనకి ఎందుకు ప్రేమ మన పని మనకు అయిపోయినప్పుడు మనం చుప్పుగా వెళ్ళక చెప్పు అనేసి అంటాడనమాట అనేసి మనసులో అనుకుంటాడు ఈడొకడు ఈడు అడ్డు రాకపోతే చక్కగా ప్రేమకి మాయమాటలు చెప్పి ఒక పదివేల రూపాయలు డబ్బులు నా అకౌంట్లో వేయించుకునేదాన్ని కానీ ఇప్పుడు ఏం కుదరకుండా అయిపోయింది తన మూడే చాలా చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఈ పదివేలు ఇచ్చేవాడు ఎవడు ఈడు అనవసరంగా చెడగొట్టాడని చెప్పేసి ఇంకా కళ్యాణ్ వచ్చేసి ధీరజను తిట్టుకుంటూ ఉంటాడనమాట ఇంకా నర్మదా ధీరజ్ చెప్పిన మాటలు వినేసి చక్కగా సాగర్ని పెళ్ళి చేసుకోవడానికి వచ్చింది పేటల మీద కూర్చుందా ఇంకా ధీరజ్ అంటూ ఉంటాడు ఇప్పుడు కానీ అమ్మ నాన్న ఉంటే నిన్ను చక్కగా ఈ గెటప్లో చూసి ఎంత సంతోషపడే వాళ్ళు అనేసి వామ ఏంది వచ్చిందా నాన్న వచ్చాడానికి కంగారు పడుతూ ఉంటాడనమాట వచ్చారు అని అనలేదురా ఇప్పుడు నేను ఈ అవతారంలో చూస్తే వాళ్ళు ఎంత సంతోషపడతారో అన్నాను ఇంత పిరికోడు నైనా నువ్వు అనేసి ధీరజ్ అయితే చక్కగా నవ్వుకుంటూ ఉంటాడు వాళ్ళ అన్నయ్యని చూసి మొత్తానికి నర్మదాకి సాగర్కి పెళ్లి చేయడానికి ఇంకా పంతులు గారు చక్కగా మంత్రాలు చదివేసి అక్కడ తించి తీసుకొస్తారు కదా అన్ని కావాల్సిన మెటీరియల్ అంతా అక్కడ పెట్టేసుకొని ఇంకా ఇంకా మంత్రాలు అయితే చదవటం స్టార్ట్ చేసేసాడు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కొత్త కొత్త బట్టలు వేసుకొని చక్కగా సరదాగా గట్టిగా ఒక ఐదుగురు ఆరుగురు వాళ్ళ ఫ్రెండ్స్ అంతే కాబట్టి గుళ్ళ పెళ్ళి కదా తర్వాత రిసెప్షన్ పెద్దవాళ్ళందరూ ఒప్పుకుంటే గ్రాండ్గా చేసుకుందామని వాళ్ళు ముందుగానే మాట్లాడుకున్న విషయం మనందరికీ తెలిసిందే కదా ఇంకైతే చక్కగా పె పెళ్ళి మంత్రాలు జరుగుతూ చదువుతూ ఉంటాడా ఇంకా ఒక పక్క వాళ్ళ నాన్న టాక్టర్ అప్పుడే వచ్చి అక్కడ ఆగుతుంది అనమాట ఆగిన తర్వాత ఇంకా వాళ్ళ పరిస్థితి చూసుకోండి మామూలుగా ఉండదు అందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు ఎందుకంటే ఇలా టెన్షన్ పడుతున్నారు అనుకుంటే వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పకుండా చేసుకుంటున్న పెళ్ళి కదా కాబట్టి గఫ చుప్పుగా ఏంటంటే ఏం అరవకుండా సైలెంట్గా అసలు నాన్న ఇక్కడికి ఎందుకు వచ్చాడు రా ఎవరు పిలిచారు అసలు నాన్నకి ఒకవేళ మేము పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసి వచ్చాడంటావా అనేసి సవా లక్ష ప్రశ్నలు వస్తూ ఉంటాయి అన్నమాట బయండికి ఇంకా ఏదైతే ఏం బియ్యం మూట్లయితే తీసుకొని వచ్చేసారు కదా ఇంకా చెంచలమ్మ వేస్తూ ఉంటే హడావిడిగా వీళ్ళు తగులుతారనమాట ఎరా కళ్ళు కనపడట్లేదా అనేసి చెంచలమ్మ అంటారనమాట సారీ అండి అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు కదా రేపు ఏం చూస్తారో లేదంటే అసలు పెళ్లి జరిగిద్దో జరగదు అనేది రేపటి ఎపిసోడ్లు అయితే చూసేద్దామండి ఇంకా ఈరోజు ఎపిసోడ్లు అయితే మొత్తానికి ఫ్యామిలీ అంతా ఒక చోటకే వచ్చారు కదా ఆ తల్లి ఎప్పుడెప్పుడు ఆ కొడుక్కి పెళ్లి చేద్దామా అంటే ఒక ఒక్కరికి కూడా ఇంట్లో పెళ్ళిళ్ళు కాలేదు కదా ముగ్గురు కొడుకులు ఉన్నారు నాకు ఒక కోడలు రావాలనేసి ఆవిడ కూడా అనుకుంటూ ఉంది కదా మొత్తానికి కొడుక్కి చప్పా చేయకుండా పెళ్ళి అయితే చే జరిగిపోతుంది కదా ఇంకా వీళ్ళ వీళ్ళ ఉండగానే పెళ్లి చేసుకుంటారా లేదంటే ఇంకా పెళ్ళి ఆగిపోద్ది అనేది రేపటి ఎపిసోడ్లు అయితే చూసేద్దాం ఇంకా సీరియల్ అయితే సూపర్గా ఉంది కదా అదీ కాక మన హీరోయిన్ గారండి అసలు ఆవిడ సినిమాలు ఎంత బాగుంటాయి ఆమెని గారివి ఇంకా అలాగే అప్పట్లో అనుకునే వాళ్ళు కదా ఏంటంటే సీరియల్లో మెగాస్టార్ అని చెప్పేసి కాబట్టి అంతా కూడా ప్ర బాగా చక్కగా యాక్ట్ చేసేవాళ్ళు ఈ సీరియల్ అయితే సూపర్గా ఈ విధంగా నడుస్తూ ఉందన్నమాట ఇంకా కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి ఒక చిన్న మాట అండి ఏంటంటే నా ఛానల్ కానీ బాగుంది అలాగే నా వీడియోస్ చక్కగా అర్థమవుతున్నాయి అని అనుకుంటే మటుకు ఇక లేదు ఇంకొంచెం డౌట్ ఉంటే మటుకు నా ఛానల్లోకి వెళ్ళండి కొన్ని వీడియోలు హ్యాపీగా వినేసేయండి అర్థమవుతుంది ఎటువంటి డౌటు లేదు హ్యాపీగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అనుకుంటే మటుకు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే కింద బెల్సింబలు ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాదు బాధ వేసేయండి ఇంకా అలాగే వచ్చేసేపటికి పాత వాళ్ళు ఆల్రెడీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా అలాగే వచ్చేసేపటికి నేను ఇప్పుడు నా వీడియో చూసారనుకోండి మీకు నచ్చితే మటుకు మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చేసేయండి మీరు ఇచ్చే ఆ లైక్ వల్ల ఏంటంటే ఆ వీడియో చాలా మందికి వెళ్తుందా అలా వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే నా ఛానల్కి చాలా మంచిగా గుడ్ గుడ్ న్యూస్ వస్తాయి అన్నమాట ఇంకా అండి మొత్తానికి ఇంక వీడియో ఎలా ఉందంటారు ఎలా ఉందో చూసి నాకు మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి ఇంకేమైనా మార్పులు చేర్పులు చెయ్యాలా అన్నది ఏ విషయమైనా సరే నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేసేసేయండి నేను మీకు మర్చిపోకుండా రిప్లై ఇస్తాను లేదంటే సీరియల్ ఈ విధంగా చెప్పాలని మీరు చెప్పే మటుకు అలాగే చెప్పడానికి ట్రై చేస్తాను